రెడ్డి గారి నాయకత్వంలో మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా అంత మంచి జరగాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ రివ్యూలో ఎండోమెంట్ రివ్యూ చేశారు. మొట్టమొదటగా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఎండోమెంట్ మీద రివ్యూ చేయలే. చేసినప్పుడు ఈఓ గారు అడగడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, మీరు మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని మీకు నిధులు కావాలంటే ప్రభుత్వ నిధులు కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రపోజల్స్ ఆల్రెడీ ఈఓ గారిని తయారు చేయమన్నాము, ఏవే అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంతకుముందు ప్రసాదం స్కీమ్తో ఏమేమి తయారైనాయి, ఏది అవసరం అనేది తీసుకొని ప్రభుత్వ నిధులు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రిగా సిద్ధంగా ఉంది అవసరం. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు, ఏదో రాష్ట్రం విభజన జరిగిపోయింది కదా, మేము ఆర్థికంగా బలంగా ఉన్నాము, ఇప్పుడు ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది, దీనికోసం వచ్చింది. మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరికి కూడా మంచి పరిణామం కాదు. ఎందుకంటే బలవంతంగా రాష్ట్రాన్ని లాక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు కానీ అటువంటి మంత్రులు కానీ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ మంత్రివర్గం కానీ ఆంధ్ర రాష్ట్రం మీద వాళ్ళు మంచి చూపాలు తప్ప ఇటువంటి అవాకులు చవకలు పెరడం మంచిది కాదనేది నా అభిప్రాయం. నేను శ్రీశైలం నుండి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఏ రోజున నిజం మాట్లాడా? వైఎస్ రాజశేఖర రెడ్డిగా చెప్పారు ఇంతకుముందు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడికి గనక నిజం మాట్లాడితే తల ముక్కలు అయిపోద్దని మునిశాపం ఉందని చెప్పింది అది. అందుకని చంద్రబాబు మాటలు అధికారంలో ఉన్నప్పుడు ఒక టైపు, అధికారంలో లేనప్పుడు ఒక టైపు మాట్లాడతారు. కాబట్టి దయచేసి అతని మాటలను ఈరోజు కార్తీక మాసం పవిత్రమైన రోజు శివుడి దగ్గర అతను మాట్లాడతడం కూడా నాకు బాధగా ఉంది.